ఓ నాలుగు రోజుల క్రితం ఆ ఇంటి ఇల్లాలు గేదె పొట్టు తినే క్రమంలో దాని పక్కనే నిల్చుని బుట్టలో ఉండే పొట్టును దాని నోటికి అందిస్తోంది ఇలా కాస్తంత వంగి లేచే సమయంలో ఆమె మెడలో ఉండే మూడున్నర తులాల బంగారు గొలుసు ఆ పొట్టులో పడిపోయింది ఆ పొట్టును తినే సమయంలో ఆ చైను కూడా ఆ గేదె కడుపులోకి వెళ్లిపోయింది ఇంట్లోకి వెళ్లిన ఆ ఇల్లాలు మెడలో బంగారు పుస్తల తాడు లేకపోవటం గమనించింది బిత్తరపోయింది ఇల్లంతా వెతికింది ఇంటి ముందు రోడ్డు మీద వెతికి వెతికి విసికిపోయింది ఆ విషయాన్ని భర్త చెవిన వేసింది ఎక్కడికెళ్ళావని అడిగితే పెరట్లో ఉండే గేదెల దగ్గరికి వెళ్ళాను వాటికి ఫీడింగ్ చేసి ఇంటికొచ్చి చూసుకున్నాకా అంటూ చెప్పుకొచ్చేసింది డౌట్ వచ్చిన ఈ హస్బెండ్ పొట్టులో పడ్డ చైను గేదె కడుపులోకి వెళ్ళి ఉంటుందని గ్రహించాడు లోకల్ పశువైద్యుడు గేదెను మెటల్ డిటెక్టర్తో టెస్ట్ చేశాడు పోయిన చేను దాని కడుపులో ఉందని కనిపెట్టాడు ఓ చిన్న ఆపరేషన్ నిర్వహించి దాన్ని బయటకు తీసేశాడు